टीएमआरपीएस हुजूराबाद मंडल पेद्दपापयपल्ली ग्रामंलो टीआरएस पार्टी हुजूराबाद नियोजकवर्ग उप एन्निकल्लो भारी मेजारिटी तो विजय साधिंचेंदुकु कृषि टीएमआरपीएस व्यवस्थापक अध्यक्षुलु इटुकराजु मादिक गारु आध्वर्यंलो मरियु पेद्दपापयपल्ली ग्राम नायकुलु पोर्चंपल्ली सादिया माजी सरपंच पिट्टल महेंदर हुस्नाबाद इंचार्ज बंडल श्रीकांत अंबेडकर संघं अध्यक्षुलु गिन्नेर प्रवीण वार्ड मेंबर चंदगल राजु वार्ड मेंबर पोर्चंपल्ली महेंदर वार्ड मेंबर मातंगी राजेंदर बंडल तिरुपति चल्लूडी श्रवण ग्राम प्रजलतो गेल्लु श्रीनिवास यादव अन्नगारी गेलुपु कोसं गड़प गड़प प्रचार रैतु बंधु दलित बंधु రైతు బీమా ఆసరా పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్లు ఒంటరి మహిళ పెన్షన్లు అనేక సంక్షేమ పథకాలు అందించే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కారు గుర్తుకే ఓటు వేయాలని భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నగారిని గెలిపించారని దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు కారు గుర్తుకే ఓటు వేసి శ్రీకారం చుట్టాలని ఇటుకరాజు మాదిక గారు ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీఎంఆర్పిఎస్ నుండి పాల్గొన్న నాయకులు టీఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జ్ ఇటుక గోపి మాదిగ టీఎంఆర్పిఎస్ రాష్ట్ర కళమండలి రంగన్న మాదిగ టీఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దాసరపు కృష్ణ మాదిగ టీఎంఆర్పిఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సుంకుసాల సంపత్ మాదిగ టీఎంఆర్పిఎస్ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి పోతగల్ల శ్రీనివాస్ మాదిగ శ్రీనివాస్ మైనారిటీ నాయకుల తదితరులు పాల్గొన్నారు అంటే దాంతో మందులు గిందులు కొనుక్కుంటున్నావా లేక నీ అవసరాలు మంచిగా అయితే అవుతున్నారు కదా భూమి ఉందా రైతు బంధు వస్తుందా ఇన్ని సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నారు కదా మరి ఇప్పుడు 30వ తారీఖు మన దగ్గర ఎలక్షన్ ఉన్నది ఓటింగ్ ఉన్నది మరి దేనికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు కార్కేతాను ఇప్పుడు దునియా అనుకుంటాను మరి మీకు భూమి ఉందా లేదు ఇల్లుందా ఇల్లు కట్టుకొని కూడా పైసలు ఇస్తున్నాడు 6 లక్షల రూపాయలు కేసీఆర్ గారు ఇస్తున్నాం ఎంత మంది వచ్చిందా వచ్చింది మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నప్పుడు ఫైనల్ గాను ఖచ్చితంగా కారుకే వేస్తావు కదా ఇన్ని చేసినందుకు మర్చిపోకుండా చేస్తానంటున్నావు కాబట్టి మరి ఇన్ని చేసినందుకు కారు గుర్తుకే ఓటేస్తానేసి ఎవ కూడా మళ్ళీ పాపాయపల్లిలో హుజూరాబాద్లో చెప్తున్నారంటే వాళ్ళ మనసుల్లో నాటుకుపోయిన కేసీఆర్ మరి ఖచ్చితంగా ఇక్కడ ఘన విజయంతో సాధించి రాష్ట్ర వ్యాప్తంగా దళిత వర్గాలకు వీళ్ళందరూ కూడా భూమి పెట్టిన వాళ్ళు అవుతారని కూడా తెలియజేస్తూ అమ్మ ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేయాల నియోజకవర్గంలో ఈరోజు పెద్దపాపయ్య పల్లిలో తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ తరఫున టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని గెలిపించాలని చెప్పి 2 నెలల నుంచి మేము తిరుగుతూ ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దళితులు ఉన్నారు, మరి పార్టీకి సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈరోజు ఇక్కడ ఉన్నారు నాతో పెద్దలు కొంతమంది, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మరి మీకు పింఛన్ వస్తుందా తాత? ఎంత వస్తుంది పింఛన్? 2016. భూమి ఉందా నీకు? రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది. మరి ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డాడు కారు గుర్తు మీద, కేసీఆర్ గారి అండతోని ఈ హుజూరాబాద్ నియోజకవర్గం నిలబడ్డారు కాబట్టి. మరి మీరు ఏ పార్టీ ఓటేస్తారు? కారు గట్టిగా చెప్పాలా? కారు గుర్తుకే ఓటు, కారు గుర్తుకే ఓటు. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కారు గుర్తుకే ఓటు. మరి అదేవిధంగా పెద్ద మనుషులు మీరు ఉన్నారు కాబట్టి 30వ తారీఖు ఎలక్షన్ ఉంటుంది కాబట్టి 30వ తారీఖు మనం ఓటేయని పోయినప్పుడు 2వ గుర్తు కారు గుర్తు. ఆ 2వ గుర్తు మీదనే మనం బటన్ నొక్కాలా. ఖచ్చితంగా కారు గుర్తు పెట్టేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే దళిత బంధు అనేది ఈ రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మెజార్టీ ఇక్కడ ఎక్కువ మెజార్టీ ఇస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ దళిత బంధు అమలు చేస్తాడు. ఇదే రోల్ మోడల్ అవుతుంది హుజూరాబాద్. హుజూరాబాద్లో ఎంత భారీ మెజార్టీ మనము టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మరి హుజూరాబాద్లో ఉన్నటువంటి దళితులే రేపు మొత్తం అన్ని జిల్లాల్లో కూడా అందరికీ పేరుంటుంది. ఎందుకంటే హుజూరాబాద్లో మనం బలమైన మెజార్టీ ఇచ్చినాం కాబట్టి, పెద్ద మెజార్టీ ఇచ్చినాం కాబట్టి దళిత బంధు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అది అమలు చేస్తారు కాబట్టి ఇదే రోల్ మోడల్ కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా 30వ తారీఖు మనం ఏదైతే పోలింగ్ బూత్లోకి వెళ్తామో ఆ పోలింగ్ బూత్లో 2వ నంబర్ మీదనే
మన కారు గుర్తుంటుంది ఆ కారు గుర్తు మీద ఓటేసి ఆ టిఆర్ఎస్ పార్టీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ని గెలిపియాలని చెప్పి కూడా మీ అందరి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై భీమ్ జై తెలంగాణ జై తెలంగాణ దళితుల ఐక్యత అర్జిల్లాలి దళితుల ఐక్యత అర్జిల్లాలి కారు గుర్తుకే మన ఓటు కేసీఆర్ నాయకత్వం అర్జిల్లాలి కృష్ణ నాయకత్వం అర్జిల్లాలి కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై భీమ్ జై భీమ్ జై భీమ్ తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే మన ఓటు